నాటి మన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ బసీరాబాద్ మండలం నవంక గ్రామ పంచాయతీ నుండి ఎస్సీ రిజర్వేషన్ గా గెలుపొందినటువంటి సర్పంచ్. నా క్వాలిఫికేషన్ వచ్చి ఎంఏ ఎంఫిల్. ఒక ప్రైవేట్ కళాశాలలో 18 సంవత్సరాల లెక్చరర్గా చేస్తూ మరి పుణ్య ఎన్నికలు వచ్చినప్పుడు అందరికీ తెలుసు సంఘమునకు సమాజమునకును గ్రామమునకును ప్రజలకును ఏదో మార్పు కోసం సేవ చేయాలి అన్న ఆలోచనతో వచ్చిన వారిని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు. అయితే నేటి సర్పంచుల చైతన్య సదస్సు అన్న పిలుపులో మధ్యలో చైతన్యం ఉన్నది. ఈ చైతన్య సదస్సు మన సర్పంచులు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అపార్ట్లో అక్కడ చైతన్య పరిచుంటే మన అధికార మన విధులకు కాస్త ఇంకా ఎక్కువగా న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అయినా ఈ 3.5 సంవత్సరంలో ప్రజల ద్వారా మనము నేర్చుకున్న అనేక విషయాలున్నాయి. కానీ ఈ 1-1.5 సంవత్సరంలో మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. మరి ఇంతకంటే ముందు చెప్పిన వాళ్ళ ప్రస్తావన నేను తీసుకున్నాను. కానీ ఈనాడు మన అధికార రాష్ట్ర ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి నిధులు జనాభ ప్రాతిపదికన గతంలో ఉన్న 5-6 సర్పంచుల కాలంలో వస్తున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నదో ఆ రూపాలనే ఇప్పటికి వస్తున్నది. కానీ మరి జనాభా రోజుల వారీగా పెరుగుతూ ఉంటున్నది కాబట్టి ఆ నిధులు అనేది మనకు సరిపోవడము లేదు. ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్, గ్రామ పంచాయతీలలో వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ టిఎఫ్సి నిధులు అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రము కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాబట్టి ఆ నిధులను స్వచ్ఛందంగా గ్రామాల వారిగా వార్డుల వారిగా ఉపయోగించాలి. అది ఒక త్రాగునీటి కొరకు మాత్రమే. అది మనం వీలైతే మన దేశ ప్రధానమంత్రి కూడా మనము ఏదైనా సూచన ప్రాయంగా ఇప్పటికి ఒక బాధ్యతగా పంపించినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది. అయ్యా కరెంటు బిల్లులు కట్టమంటున్నారు, గ్రామాలలో వాళ్ళు స్తంభాలు వైర్లు వేస్తూ ఆ మీటర్ల యొక్క ఛార్జెస్ ఏమైతే ఉన్నదో నెల వారీగా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ గ్రామ పంచాయతీలకు కరెంటు డిపార్ట్మెంట్ ద్వారా ఏదైనా నిధులు మనకు వస్తున్నాయా? ఏ ఒక్కటి కూడా వాళ్ళ నుండి మనకు రావడం లేదు. కానీ మన ద్వారా మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ సమస్యల విషయంలో మనము చర్చించవలసిన బాధ్యత ఉన్నది. ఇకపోతే ప్రతి గ్రామానికి కార్యదర్శి అనేవారు, సెక్రటరీ అనేవారు ప్రభుత్వ పరంగా మనకు అధికారికంగా చెక్ పౌడర్ మీద వారి యొక్క సిగ్నేచర్ పెట్టారు. కానీ వాళ్ళు ఒకటి తీర్మానం ఇవ్వడానికి మన చెక్ పాస్ చేసుకోవడానికి మా ఆ 2 పనులకే ఉపయోగపడుతున్నారు తప్ప మిగతా ఏ పనులకు ఈ రోజు ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలు చూసినా వాళ్ళు ఉపయోగపడము లేదు. తక్షణమే మనం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో చెక్ పవర్ వారికి కట్ట లేదా మేడం చెప్పింది 24 అవర్స్ 7 డేస్ అన్నట్టుగా నిజంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎక్కడ ఉండడము లేదు. ఒక కారోబార్ పని మనం చేస్తున్నాం, ఒక బిల్ కలెక్టర్ చేయవలసిన పనిని మనం చేస్తున్నాం, ఒక సఫారీ వారు చేయవలసినటువంటి పనిని మనం చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వానికి మనం అక్కడ చైతన్యం కాదు, ఇది ఒక పోరాట సదస్సుగా చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికైన ప్రతి సర్పంచుల మీద ఉన్నది. ఈనాడు ఒక వార్డు మెంబర్ తీసుకోండి, కూడా అధికారికంగా మాట్లాడతారు. ఎలక్ట్ కానటువంటి నామినేట్ పోస్ట్ అయినటువంటి ఒక ఉప సర్పంచుని తీసుకోండి, అధికారికంగా మాట్లాడతారు. కానీ ఇంత అధికారంలో ఉన్నటువంటి మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం, ఒక రిక్వెస్టింగ్ లో ఉంటున్నాం, బానిసలో ఉంటున్నాం. చివరికి చెప్పాలంటే బానిసలో ఉంటున్నాం. దయచేసి
సర్పంచుల మంత్రం. ఇప్పటికైనా మన సమస్యల విషయంలో నిజముగా ఒక్క గంటనైనా చర్చించుకున్నట్లయితే రాబోయే కాలంలో, ఈరోజు కాంపిటీషన్ చూడండి, గతంలో ఎన్నికైనటువంటి వారు గెలిచారు, ఈరోజు మన కాంపిటీషన్, రేపు ఇంకోటి వస్తారు మనకు కాంపిటీషన్, ఇలా ఊరిలో చివరికి మేడం చెప్పిన మాట చెప్పాలనుకున్నా చెప్పవలసి వచ్చింది. ఒక ఇంటికి ఇద్దరు యజమానులు ఉంటే అక్కడ అభివృద్ధి అనేది కొనసాగదు, పుట్టుబడతది. కానీ మనం చేద్దామని మనం వస్తుంటున్నాం, కానీ ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని, ఆ నాయకులని, ఆ కుల సంఘాలని, నా స్వచ్ఛంద సంస్థలని, ఇన్ని సమస్యలు మనం చేతించవలసి వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి పెట్టినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరొక్కసారి అధికారికంగా ఈరోజు నోటిఫై చేయాలి. అయ్యా, నగర ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో, మున్సిపాలిటీలో మాత్రం 100% టాక్సెస్ లో ఒక 90-80% రావచ్చు, కానీ మారుమూల గ్రామ ప్రాంతాలలో నువ్వు డిమాండ్స్ పంపించినప్పటికీ అక్కడ ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టే నా కొడుకు అనరాదు అన్నారు, లేరు, సారీ అనరు, కాబట్టి లేరు. మరి ఎక్కడికి వెళ్ళి మనం అభివృద్ధి చేస్తాం? రైట్, నేను అనేది ఏంటంటే, నువ్వు రేషన్ ఇస్తున్నావు, ఇంటింటికి రేషన్ కార్డు ఉన్నది, ఉపాధి హామీ ఇస్తున్నావు, జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఇంటింటికి, పింఛన్ ఇస్తున్నావు, ప్రతి ఒక్కరు పొందుతున్నావు, ఎందుకు దీన్ని ఆ దానికి నువ్వు ఇంకా పెట్టావు? నువ్వు రేషన్ పొందుతున్నావా? నువ్వు పింఛన్ తీసుకుంటున్నావా? జాబ్ కార్డు ఉపాధి హామీలో ఉన్నావా? ఇదిగో నీ గ్రామ పంచాయతీలో నీవు నీ ఇంటికి వచ్చినటువంటి ఆ 300, 500 సంవత్సర వారికి కలిపితే అది నా గ్రామ పంచాయతీ అనుకున్నట్లయితే నియరెస్ట్ 10 lakhs వస్తాయి. కానీ నేను సర్పంచ్ అయినప్పటి నుండి నా గ్రామ పంచాయతీ 0 budget లో 5 తాండాలు, 2 గ్రామాలు, 6,000 జనాభా. నా కష్టాలు చూడండి, సహోదర స్వామి గారు ముందే చెప్పారు, సమస్య అంటే సర్పంచ్, సర్పంచ్ అంటే సమస్య. నిన్న చిన్న ఒక పిల్లగాడు అంటాడు, అన్నా నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అవుతా మీకు పోతాయి అన్నా, రోడ్డు మీద అందరు ఎరిగిపోతున్నారు. ఎరిగిపోతారు మరి? స్వచ్ఛ భారత్ పెట్టిన మన ప్రధానమంత్రి ఇంటింటికి ఏం కట్టమంటున్నాడు? బయటూర్లు కట్టమంటున్నాడు, 12,000 ఇస్తామంటున్నారు. ఏ ఒక్కరు ముందుకు రారు? ఒక పైప్ లైన్ పైన వచ్చిందంటే, ఒక డ్రైనేజీ కాల్వర్ గట్టానికి వచ్చిందంటే, ఒక రోడ్డు వచ్చిందంటే, ఒకరు ఒకరు నాకి పని అని అంతమంది ముందుకు వస్తారే. మరి ఇంటింటికి 12,000 ఇస్తా అంటున్నది, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క 1,00,000 రాసిస్తా, ఒక్కొక్కరికి ఒక 1,00,000 రాసిస్తా, రండి 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 అంటే ఏ ఒక్కరు ముందుకు రాదు. అంటే దీంట్లో మిగులు లేదు, దాంట్లో మిగులు ఉన్నది. ఇది మన అభివృద్ధి. దయచేసి ఈ విషయంలో సెక్రటరీలను ప్రతి గ్రామానికి ఒకరిని మీరు తక్షణమే నియమించాలి. 4-5 గ్రామ పంచాయతీలు వాళ్ళు ఇన్ఛార్జ్గా ఇస్తే ఏమిటి కూడా వాళ్ళు మనకు ఉపయోగపడడము లేదు సార్. తక్షణమే ఈ కరెంటు బిల్లు అనేది ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే, ఈ మన 14th ఫైనాన్స్ ఏదైతే వచ్చిందో నయా పైసా మేము కట్టం. నేను కట్టలేదు. గతంలో చాలా మంది సర్పంచులు మా మండలంలో కూడా మాకు కట్టారు, కట్టలే. నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నా మండలానికి మండల అధ్యక్షుడిని సర్పంచ్ కోరాము. రెండవది జిల్లా పరిధిలో ఆనాడు రంగారెడ్డి మా ప్రెసిడెంట్ గారు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇక్కడ పదవులు ముఖ్యము కాదు, ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నదో, లేదా మనకు అవగాహన కొన్ని ఉండొచ్చు, అవగాహన కొన్ని లేకపోవచ్చు, ఆ విషయంలో ప్రతి ఒక్కరం నిజంగా చైతన్య సదస్సు ఇచ్చేసిన ప్రతి ఒక్కరం ఇవిటి ఇంప్లిమెంట్ చేసుకుందాం. రెండవది, అయ్యా మరి గతంలో 6 నెలలు 5,000 చొప్పున 30,000 ఇస్తే, మరి ఈరోజు మళ్ళా సంవత్సరం గడవబట్టే ఇప్పటికి మా సెల్ ఫోన్ బిల్లులు కట్టుకున్నామంటే కూడా మనకు చాలా ఇబ్బంది. ఎంత 10 మంది వస్తున్నారంటే వారికి చాలా లాభం అంటే ఇబ్బంది. పనికొచ్చే వాళ్ళు చూస్తే క్వార్టర్ 500 నోట్, ఒక బోరింగ్ మిగుతామంటే ఒక్కరు మీదికి రాదు సార్, దయచేసి మా బాధలు అనుభవిస్తున్నా, ఒక్కరు రాదు. ఏం చేయడానికి 500 నోటు, ఒక క్వార్టర్ వస్తేనే ఆ గంట సేపుకొచ్చి వాళ్ళు పీకి నాటి అక్కడ వెళ్తారు. ఒక మెకానికల్ దొరకలేడు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. దయచేసి వేదికను అలంకరించిన
పదవి రీత్యా మిమ్మల్ని ఏ స్థానంలో పెట్టామో దయచేసి మా సమస్యలన్నీ గ్రామ సమస్యలన్నీ తీరుస్తారని ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ విష్ యూ హ్యాపీ కమింగ్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.